టీ10 ప్రేక్షకులకు స్వాగతం. మనతో ప్రముఖ సామాజిక కార్యకర్త దేవిగారు ఉన్నారు. వారితో ఇటీవల ఆర్జే కేఆర్ హాస్పిటల్ కలకత్తాలో జరిగిన ఒక జూనియర్ డాక్టర్ మీద అత్యాచారం, లేకపోతే దాడి, మత్స్య వీటి మీద మనకు ఇంటర్వ్యూ తీసుకుందాం. నమస్తే గారు. అమ్మా, ఇటీవల పేపర్లో మనం వార్తల్లో చూస్తున్నాం డాక్టర్ మీద అత్యాచారం జరిగిందని. డాక్టర్స్ కూడా దేశవ్యాప్తంగా ఓపీలు బంద్ చేయటం అని జరుగుతున్నాయి. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ జరిగింది, సిబిఐ ఎంక్వైరీలో పోస్ట్ మార్టం జరిగింది. సరే, ఇంకా చట్టం తన పరిధిని చేసిపోతుంది కదా, ఇటువంటి సందర్భంలో మళ్ళీ అల్లర్లు గొడవలు ఏంటి అసలు పరిస్థితి? అవసరమయ్యండి అంటే సిబిఐ ఎంక్వైరీనా లేకపోతే ఇంకోటా పక్కన పెడితే, అసలు మొదటి సిబిఐ అన్నారు కాబట్టి మీరు సిబిఐ చరిత్ర చూద్దాం. 5,000 కేసులు, ఎకనామిక్ కేసులు, ఫ్రాడ్ కేసులు 5,000 కేసులు నమోదు చేస్తే 50 కేసుల్లో వాళ్ళ దగ్గర, 50 కేసుల్లో కూడా వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు లేవు, మీరు ఏం పని చేస్తున్నారని నేంగా సుప్రీంకోర్టు తిట్టింది. అపోజిషన్ తిట్టలా, సుప్రీంకోర్టు తిట్టింది. కాబట్టి సిబిఐ ఏదో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్లో అద్భుతమైన ఏజెన్సీ అని చెప్పడానికి నాకు ఎక్కడ దాఖలాలు లేవు. మరి అందరూ సిబిఐ ఎందుకు అడుగుతారో నాకు తెలియదు. జూనియర్ డాక్టర్లు అడిగింది జ్యుడిషియల్ పర్యవేక్షణలో జరపాలి అని అడిగారు. ఒకటి, సిబిఐ ఎంక్వైరీ జరపడం అనే దాన్ని మమతా బెనర్జీ ఒప్పుకోవడం ఉందే, అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకు ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే, సిబిఐ బీజేపీకి మోదీ గవర్నమెంట్కి జేబు సంస్థగా పనిచేస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఉందో ఉంటమేంటి అందరికీ తెలిసిన విషయమే. ఆ నేపథ్యంలో ఇవాళ సిబిఐతో దర్యాప్తు చేయించుకున్నా నాకు ఇబ్బంది లేదు అన్న ధోరణిలో మమతా బెనర్జీ వ్యవహరించడం అంటే రెండు మూడు అంశాలు వస్తాయి. ఒకటి, వాళ్ళ కన్నీళ్లు తోడడం చేసిందంటే చేయలేదు. ఆమె ఆ ఫ్యామిలీని విజిట్ చేసింది, వాళ్ళు ఏదడిగితే ఏ టు జెడ్ దాన్ని అంగీకరించింది. ఇది అది ఎనుక అంటే మా పోలీసు మీద నీకు నమ్మకం లేదు, పోలీసుల మీద వాళ్ళకి ఎందుకు నమ్మకం లేదు, ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు బీజేపీకి సంబంధించి సరే, మిగిలిన విషయాలు పక్కన పెడితే వాళ్ళు వాళ్ళు అక్కడ పెట్టుకున్న క్యాంపెయిన్లో సందేశ్ ఖళీ మనం చూసాం వాళ్ళు ఏం చేశారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో వాళ్ళు చాలా పుకార్లు వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి. అందులో ఒకటి, అక్కడ ఉండే సాక్ష్యాధారాలన్నింటినీ తారుమారు చేసి కన్స్ట్రక్షన్ అంతా చేశారు, ఏదో ధ్వంసం విధ్వంసం జరగడంలో అది భాగం ఏదేదో చెప్తున్నారు. దీంట్లో మొట్టమొదటి విషయము ఏంటి అంటే, ఎస్, నాకు కూడా అనుమానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి అనుమానానికి తావిచ్చే అంశం ఏంటంటే ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఈ హత్య జరిగిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో స్టూడెంట్ ఆమె రెసిడెంట్ అక్కడ ఉంటే ఆయన మొదటి కామెంట్ ఏంటి, ఆమె అనారోగ్యంతో ఉందని ఇన్ఫామ్ చేసి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెప్పి 6 గంటల పాటు పోలీసులకు ఇన్ఫామ్ చేయకుండా, అంటే ఇప్పుడు 5 గంటలకి ఐడెంటిఫై అయితే 9-10 గంటల వరకు, 10:15 వరకు పోలీసులకు ఇన్ఫామ్ చేయలేదు. ఇన్ఫామ్ ఎందుకు చేయలేదు? యాజ్ ఏ హెడ్ ఆఫ్ ఎన్ ఇన్స్టిట్యూట్ అది మీ కనీస రెస్పాన్సిబిలిటీ కదా, ఎక్స్పెరిమెంట్ చేయాలి వాస్తవంగా. ఎందుకు జరగలేదు? ఇప్పుడు అక్కడ క్లియర్గా కనబడుతోంది. రెండోది, పోలీసులు నమోదు చేయడం అనుమానాస్పద మృతి కింద నమోదు చేశారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? సరే, ఇక్కడ మీకు అడ్డు వచ్చాను, కమిషనర్ కూడా ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. వస్తుంది, దానికే వస్తుంది. అయిపోయింది, ఈ రెండు అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్ళింది. పోస్ట్ మార్టం సిబిఐ అధ్వర్యంలో జరగలేదు, కామన్ పోస్ట్ మార్టమే జరిగింది. వాళ్ళు పోస్ట్ మార్టంలో క్లియర్గా ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్, నాట్ ఏ సింగిల్ పర్సన్ అని చెప్పారు. దాన్ని రెండు మూడు కారణాలు, పెల్విస్ బ్రేక్ అయిపోవడం, క్రూరంగా జరిగిన గాయాలు శరీరం మీద, ఇవన్నీ వాళ్ళకి అదొకటి. తర్వాత సెమెన్ శాంపుల్ ఏదైతే ఉందో అది ఒక్కళ్ళది అవ్వడానికి అవకాశం లేదనేది పోస్ట్ మార్టం నింపింది. దాని ఆధారంగా ఇది గ్యాంగ్ రేపు అని చెప్పి అన్నారు. ఈ నేపథ్యంలో ఏమైంది, సడన్గా ఒక 100 మంది గూండాలు హాస్పిటల్ మీద దాడి చేస్తారు. ఎందుకు దాడి చేస్తారు? ఎందుకు దాడి చేస్తారు అంటే, అప్పటికి 5 రోజులు అయిపోయింది. దాడి చేస్తారు, వాళ్ళు ఆ హాస్పిటల్ని విధ్వంసం చేస్తారు. ఈ విషయం పోలీస్ కమిషనర్ వాళ్ళకి తెలియదా? రెండోది, దాన్ని ఎవరు ఆపలేదు, చక్కగా అన్నీ చేసుకుంటా పోయారు వాళ్ళు. జేఎన్యూలో కనుక కళ్ళు మూసుకున్నట్టుగా పోలీసులు అక్కడ కూడా చేసుకుంటా పోయారు. ఆ తర్వాత విషయం ఏంటి, వాళ్ళల్లో ఇప్పటి వరకు ఎవడ దొరకలేదు. ఎవడైనా ఊరుకోము అంటాడు పోలీస్ కమిషనర్, కానీ అసలు నీకు అక్కడ వాళ్ళు పోయి అక్కడ ధర్నా కూర్చున్న పిల్లలందరినీ చెల్లా చెదురు చేస్తున్నా ఏమైపోయావు నువ్వు, పోలీసులు ఎందుకు విడ్రా అయ్యారు? సో ఇవన్నీ అనుమానాస్పదమైన విషయాలు. ఈ నేపథ్యంలో పోలీసుల ఎంక్వైరీ కాకుండా, లోకల్ పోలీస్ ఎంక్వైరీ కాకుండా ఇది ఇది అనుమానం రావడానికి ఇంకో కారణం ఉంది.
ప్రిన్సిపల్ అక్కడ నుంచి రిజైన్ చేయగానే అతను పట్టుకొచ్చి ఇంకొక ఇన్స్టిట్యూట్కి హెడ్గా వేశారు. ఉట్టిగగర్లేనమ్మ స్వర్గానికి ఎగిరిందని. విత్ ఇన్ ఎయిట్ అవర్స్ నువ్వు ఇక్కడ నుంచి రాజీనామా చేయడం, అక్కడ పోస్ట్ వచ్చేయడం. అంటే తృణమూల్ కాంగ్రెస్ గవర్నమెంట్ మమతా దీదీ వాళ్ళకి, మమతా గారు వాళ్ళకి అనుకూలంగా ఉన్నారనే విషయం వాళ్ళు స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఫీల్ అవడంలో ఆశ్చర్యం ఏం లేదు. వీటికి మమతా బెనర్జీ జవాబు చెప్పాలి, ఖచ్చితంగా జవాబు చెప్పాలి, అందులో అనుమానం లేదు. ఇంకోటి కూడా ఉంది, మన స్టేట్ గవర్నమెంట్స్ అది మమతా బెనర్జీయా, అది కేజీఆరా, లేకపోతే అది కాంగ్రెసా, లేకపోతే అది బీజేపీయా. బీజేపీ అయితే అది వేరే కథ అనుకోండి. ఈ మిగిలిన పార్టీలు ఏమైనప్పటికీ నీజర్క్ రియాక్షన్లో పనిచేస్తాయి. దాంట్లో నా చేలా చెంచాలు అంటే మా మంత్రి గారి బావమరిది, డ్రైవరు బావమరిది ఎవడు ఉన్నా కానీ ఆ కేసులో దాన్ని నీరు గార్చడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి లోకల్ పోలీస్ మీద మాకు నమ్మకం లేదు అని వాళ్ళు అనడంలో ఆశ్చర్యం లేదు. ప్రొవైడెడ్ వాళ్ళ పేరెంట్స్, మిగిలిన వాళ్ళు కూడా హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు పోలీసుల్ని ఎన్ని చివాట్లు పెట్టాలో అన్ని చివాట్లు పెట్టి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జ్యుడిషియల్ అబ్జర్వేషన్లో ఇన్వెస్టిగేషన్ కాకుండా ఆ ఒక్క క్లాజ్ తీసేసి సిబిఐకి అప్పచెప్పమని చెప్పింది. రైట్. అంతకుముందు మమతా బెనర్జీ కలకత్తా పోలీసులకి ఒక వీక్ టైం ఇచ్చింది, మీరు మొత్తం కేసు ఇన్వెస్టిగేషన్. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఈ దిశ చట్టం కూడా ఆంధ్రప్రదేశ్లో 2 వీక్స్లో ఎంక్వైరీ చేయాలని ఉంటుంది. నేను ఇక్కడ 1 వీక్ 2 వీక్స్ గురించి అసలు మాట్లాడను, ఎందుకంటే ఆ టైం స్పాను ఈవెన్ ఫాస్టెస్ట్ ఇన్వెస్టిగేషన్ నడిపే వెస్ట్లో కూడా, యూరోప్లో కూడా వితిన్ 2 వీక్స్ ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరగదు. ఒక్కొక్క కేసుకి దాన్ని టైమును బట్టి ఉంటుంది. ఇలాగ మీరు బౌండరీస్ పెట్టారనుకోండి, అసలు ఇన్వెస్టిగేషనే అయ్యే అవకాశం ఉంటుంది, రాంగ్ ట్రాక్ అయ్యే అవకాశం. కాబట్టి చాలా స్పష్టంగా ఇలాంటివి పెట్టకూడదు. ఇవన్నీ ఏమంటారంటే ఇన్స్టంట్ రియాక్షన్స్. ఇక్కడ వాళ్ళని కాల్ చంపేయడం, పిల్లల్ని వాళ్ళు ఎవరో ముద్దాయిలు అనే పేరు పెట్టి కాల్ చంపేయడం, ముద్దాయిలు అనే పేరు పెట్టి అంటున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు నేరం నిరూపణ కాల. నిరూపణ కానప్పుడు నువ్వు ముద్దాయిలు అన్నావు, ముద్దాయిలు అనే పేరు పెట్టి కాల్ చంపారంటారు గారు. కాబట్టి ఆ విషయంలో క్లియర్ చెప్పింది. కాబట్టి అక్కడ కూడా ఈ నీజర్క్ రియాక్షన్లో ఆవిడ ఆ రియాక్షను మమతా బెనర్జీ ఇచ్చింది. ఇక్కడ 2-3 అంశాలు చెప్పాలి. మమతా బెనర్జీ ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, వాళ్ళ డిమాండ్లు ఆమోదించటము ఒక విషయం. పోలీస్ కమిషనరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాడు, అతను వచ్చి స్వయంగా సెకండ్ డేనే అందరితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ డిమాండ్స్ అవి తీసుకుని దాని మేరకు అతను పనిచేయడానికి. స్టూడెంట్స్ డే టు డే ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ మాకు ఇవ్వాలి అనడం అనేది ఇట్స్ నాట్ రైట్. అది వాళ్ళు అడిగినా ఎవరు అడిగినా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్లో గోపనీయత ఉండాలి, సీక్రెట్స్ కొన్ని ఉంటాయి. కాదు, వాళ్ళు గోపనీయత ఉండాలి, లేకపోతే ఇన్వెస్టిగేషన్ టప్ అయిపోతారు. ఈ నేపథ్యంలో సిబిఐకి ఇవ్వడం వల్ల వాళ్ళు కొత్తగా ఓడిపడిచేదేం ఉండదని నేను స్పష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడూ ఆకాశంలో వేరించకూడదు. వాస్తవం ఏంటి, సిబిఐ ఒక పక్షపాతరహితమైన అత్యున్నత స్కిల్ కలిగిన, ఇన్వెస్టిగేటివ్ స్కిల్స్ కలిగిన డిటెక్టివ్స్ని కలిగి ఉన్న సంస్థ ఏమీ కాదు. అంటే ఇక్కడ ఒక్కటి నాకు అడుగుతానండి, మమతా బెనర్జీ జస్టిస్ చేయాలి, నేరస్తు శిక్షించడం ర్యాలీ తీసింది, ఒక ముఖ్యమంత్రి ర్యాలీ తీసిందంటే ఎంత సిన్సియర్గా ఉన్నట్టో ఏమండి. అసలు ఆవిడికి ఆ రైట్ లేదు, ఏ ముఖ్యమంత్రికి లేకపోతే అధికారంలో ఉన్న ఏ ఒక్కళ్ళకి ఈ ఈ మాటనే హక్కు అధికారం. సిబిఐ కేసు ఇచ్చారు కాబట్టి అది కాదండి, న్యాయం చేయమని డిమాండ్ చేయమని ముఖ్యమంత్రి వెళ్ళటం మొత్తం యంత్రాంగం నీ చేతుల్లో ఉంది. అట్లనే మోడీ మన ఆడపిల్లలందరికీ ఇచ్చేయాలి, ఎంత భయం కలగాలంటే అన్నాడు, ఎంత భయం కలగాలంటే వాళ్ళు మళ్ళీ నేరం చేయకూడదు అన్నాడు. మరి ఈ భయం కోసం నువ్వు చేసిన పని ఏంటి? నువ్వేమో బెల్కిస్బాను నిందితుల్ని పోల్దండలేసి ఆహ్వానిస్తావు, నువ్వేమో రామ్ రహీంకి 13వ తారీఖున వాడి పుట్టినరోజు అంట, చూడండి వితిన్ 7 ఇయర్స్ దిస్ ఇస్ 20. అది కాదండి, ఆయన ఉన్న ఆయనకు శిక్ష పడిన 6 ఏళ్లలో ఆయన 4.5 ఏళ్ళు బయట ఉన్నాడు. ఈ పెరోల్ కూడా ఎందుకు, రేపు హర్యానా ఎలక్షన్స్ ఉన్నాయి అందుకోసం వచ్చింది. సరే 13వ నుంచి ఆయనకి 20 రోజులు పేరు ఎందుకు ఇచ్చారు? కారణం, రిటర్న్ కారణం ఆయన పుట్టినరోజు. గతంలో కూడా ఇచ్చారు బర్త్డేకి పుట్టినరోజు. అంటే నువ్వు ఏ కారణం లేకుండా ఒక హత్య, ఒక అత్యాచారాల కేసులో నిందితుడై సొరంగాలు తవ్వి రేపులు చేసిన మనిషికి
ఇచ్చి నువ్వు ఎర్రకోట నుంచి చెప్తావు వాళ్ళకి భయం కలగాలని, ఎవరికి భయం కలుగుతుంది? హత్రకేసు హత్రస్ మామూలాలో నువ్వు ఎవరికి భయం కలిగించావు? కతువా విషయంలో నువ్వు ఎవరికి భయం కలిగించావు? బెనారస్ యూనివర్సిటీ ఆడపిల్ల మీద బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు ముగ్గురు అత్యాచారం చేస్తే వాడు 3 నెలలు మధ్యప్రదేశ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఉంటే పోలీసులు గమ్మనకుండా కూర్చున్నారు. నువ్వు ఎవరికి భయం కలిగించావు? నేను 100 ఉదాహరణలు చెప్తా ఇట్లా తీసుకొచ్చి. నువ్వు ఎవరికీ భయం కలిగించకుండా అక్కడి నుంచి నువ్వు భయం కలిగించాలని మాట్లాడటం ఎవడాపాడు 10 ఏళ్ళ నుంచి నిన్ను భయం కలిగించకుండా. కాబట్టి అధికారంలో ఉన్నవాళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడటం మానేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఇప్పుడు మమతా బెనర్జీ చేయలేదంటున్నారు, చేసే ఉద్దేశం లేదంటున్నారు, ఆడ మోడీకి చేసే ఉద్దేశం లేదు, ఎవరు చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి పరిస్థితి? నేనేమంటున్నా అంటే మమతా బెనర్జీ లేకపోతే నరేంద్ర మోడీ వాళ్ళ వాళ్ళ ఐడియాలజీస్ కలిగిన రాజకీయ నాయకులు. ఈ దేశంలో ప్రధానమైన ప్రశ్న కేసులన్నింటిలో ఏంటంటే మన పోలీసు వ్యవస్థ, జ్యుడిషియరీ. మీరు చట్టానికి కట్టుబడి ఉన్నారా, రాజకీయ నాయకులకు కట్టుబడి ఉన్నారా? నా ప్రశ్న అది. మీరు చట్టానికి కట్టుబడి ఉంటే, అది సిబిఐ అయినా ఇంకోట ఇంకోట, మీరు చట్టానికి కట్టుబడి ఉంటే అసలు ఇన్వెస్టిగేషను అనేది ఇంత జనానికి నమ్మకం లేని ప్రాసెస్ కింద తయారవదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తాడమ్మా? గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పినట్టు చేస్తాడు, గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తాడు? ఏమండి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏం చేస్తాడు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. యూపీ మీరట్, మన మీరట్ కాదు సుల్తాన్పూర్లో, పోయిన సంవత్సరం కావడి యాత్ర జరుగుతున్నప్పుడు అక్కడ ఒక ఐపీఎస్ అధికారి ఉన్నాడు. అప్పుడు అతని ట్రాన్స్ఫర్ పెద్ద ఇష్యూ కింద చర్చలో కూడా వచ్చింది మీడియాలో. మీడియాలో అంటే సోషల్ మీడియాలో. ఏంటి ఇష్యూ? కావడి యాత్రకు వెళ్తున్న వాళ్ళల్లో చేరిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కత్తులు కటారులు తీసుకుని ఎందుకు బయలుదేరారు? రూటు డైవర్షన్కి ఎందుకు అడిగారు? అతను చాలా సీరియస్గా చూసి రూటు డైవర్షన్ కుదరదు, మీకు ఇచ్చిన రూట్లోనే వెళ్ళాలి, రెండోది కావడి యాత్ర పవిత్ర జలం కోసం వెళ్ళేవాళ్ళు మీరు ఈ కత్తులు కటారులు ఏంటరా, తీసవతలు పెట్టండి అని అన్నీ తీయించేసి ప్రిస్క్రైబ్డ్ రూట్లో పంపించాడు. అతను చేసిన నేరం ఇదొకటి, కానీ ఈ నేరం వల్ల మొత్తం సిటీ అల్లర్లు జరగకుండా ఆగినాయి, రక్తపాతం జరగకుండా ఆగింది. అతనికి 3వ రోజున యోగి సర్కారు ట్రాన్స్ఫర్ చేసింది. అతను కూడా ఏం చేస్తాడండి అంటే, చేస్తే చేయగలడండి, చేయగలడు. ఇప్పుడు ఆయనకి ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ జరిగిందో, అతను 16 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు, అతను చేస్తానే ఉన్నాడు. అతను ఏమంటున్నాడు, నేను చట్టవిరుద్ధంగా ఏం చేశానో చెప్పండి అంటున్నాడు. అంటే అధికారులు నిజాయితీగా ఉండి చట్టానికి కట్టుబడితే నువ్వు ట్రాన్స్ఫర్ చేయడం తప్ప నువ్వు అంతకంటే చేయగలిగేది ఏం లేదుగా వాళ్ళని. ఎందుకండి మీరు లంచగొండులు అయిపోయి మీరు వాళ్ళకి అడుగుమడుగులు చాలా చెంచాలు చేస్తా, జనానికి మీకు తిండి పెట్టే జనం ట్యాక్స్ పేసులతో మీకు తిండి వస్తుంది, వాళ్ళ జనం సొమ్ములు తింటా, జనానికి ద్రోహం చేసే పనులు అధికార యంత్రాంగం చేస్తుంది. ఎవడు ప్రమాణం చేసేటప్పుడు అధికార యంత్రాంగంలో అధికార యంత్రాంగం అంటారు మీరు, అధికార యంత్రాంగం అనేది కొన్ని ప్రిస్క్రైబ్డ్ అండి, దట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండి. ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే కంట్రోల్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందరు కంట్రోల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంతే తప్ప దీనికి జవాబుదారి కాదు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరికి? ఆ నెత్తి మీద కూర్చున్నాడికి కాదు జవాబుదారి, వాళ్ళు వాళ్ళ డ్యూటీకి జవాబుదారి. అది చాలా స్పష్టంగా మన చట్టం చెప్తుంది. నీ అనుకూలత కోసం నేను హైదరాబాద్లో ఉండాలి, అందుకని ఎవడ బూట్లో నాకటం, నేను హైదరాబాద్లో ఉండాలి, నేను లంచాలు తినాలి. ఇవన్నీ అధికార యంత్రాంగం యొక్క అంటే ఇది నెక్సెస్. వాళ్ళకి వీళ్ళు చేస్తారు, వీళ్ళకి వాళ్ళు చేస్తారు, క్విడ్ ప్రోకో నడుస్తూ ఉంటుంది. ఆ క్విడ్ ప్రోకో నడవడం వల్ల మొత్తంగానే వ్యవస్థల మీద మామూలు జనాలకి నమ్మకాలు లేకుండా పోయినాయి. కాబట్టి ఇక్కడ సమస్య ఏంటంటే ఎవడాపాడు అధికారంలో ఉన్నవాళ్ళని? ఇప్పుడు మన లా కమిషను నాకు తెలిసి 30 ఏళ్ళ నుంచి చెప్తుంది, 35 ఏళ్ళ నుంచి చెప్తుంది. ఏమని, ఈ వ్యవస్థల్ని స్వతంత్ర వ్యవస్థలుగా నడపనివ్వండి, వాళ్ళ ప్రతి చిన్న విషయంలో మీరు జోక్యం చేసుకోకండి, వాళ్ళు మీ కాపలా కుక్కలు కాదు అని స్పష్టంగా చెప్తుంటే అది వదిలేయండి. పోనీ జస్టిస్ వర్మ కమిషన్లో ఆయన చాలా స్పష్టంగా ఓ విషయం చెప్పాడు, నిర్భయ కేసు అనుకుంటా కదా, నిర్భయ కేసు తర్వాత జస్టిస్ వర్మ ఏం చెప్పాడు, ఆయన కమిషన్ రిపోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు, మీరు ఈ సంస్థల్ని సెన్సిటైజ్ చేయండి అన్నాడు. సెన్సిటైజేషన్ అంటే ఏంటి? నీ దగ్గరకు ఒక అత్యాచారం కేసు వస్తే నీకు ఎట్లా డీల్ చేయాలో తెలీదు,
నీకు పోక్సో, నేను ఏది చట్టానికి చట్టాన్ని దాటి సినిమా హీరో మాదిరిగా నువ్వు చేయమని ఎవరిని అడగట్లా, నేను ఏ ఒక్కరిని అడగట్లా. నేనేమంటున్నా అంటే చట్ట పరిధిలో నువ్వేం చేయాలో చేస్తున్నావా అని అడుగుతున్నా. చట్టం నీకేం చెప్పిందో, నువ్వు ఈ పని చేయాలని చెప్పింది, చేస్తున్నావా? ఉదాహరణకి ఇప్పుడు ఈ అమ్మాయి కేసులో రెండు మూడు అంశాలు. ఒకటి, ఇది వర్క్ ప్లేస్లో జరిగిన హింస, రైట్? ఈ అమ్మాయి మీద హత్య, అత్యాచారం, ఇవన్నీ రకరకాల సెక్షన్స్ కింద వస్తాయి, అదొక భాగం పక్కన పెడదాం. కానీ అసలు బేసిక్గా ఇది వర్క్ ప్లేస్ వైలెన్స్ కిందకు వస్తుంది. వర్క్ ప్లేస్ వైలెన్స్ బన్వరీదేవితో స్టార్ట్ అయింది. ఆమెకి 23 ఏళ్ళు బతుకుంది ఆ తర్వాత. ఆ తర్వాత కూడా ఆమెకి న్యాయం దక్కలే, పాపం న్యాయం దొరకడం చనిపోయింది. కానీ ఆమె గొప్ప విషయం ఏంటంటే ఆమె ఈ సందర్భం వచ్చింది కాదు చెబుతున్నా మీకు. ఎందుకండి మరి అడిగితే నేను, ఇప్పుడు మీకు నిరాశ అనిపించట్లేదా, మీకు న్యాయం జరగలేదు కదా అంటే, జరిగినా జరగకపోయిన లెక్క కాదు, నేను పోరాడుతూనే ఉంటాను, నా వల్ల మిగిలిన అందరికీ పని ప్రదేశాల్లో హక్కు వచ్చింది కదా అంది 2013 తర్వాత. అంటే పోష్ యాక్ట్ వచ్చిన తర్వాత. ఈ పోష్ యాక్ట్ ప్రకారం ఇప్పుడు అధికార యంత్రాంగం గురించి చెప్తున్నా మీకు. పని ప్రదేశంలో జరిగింది, దానికి రెస్పాన్సిబిలిటీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ నీకు రెస్ట్ రూమ్స్ ఎందుకు లేవు? డ్యూటీ రెస్ట్ రూమ్స్ ఉండాలి కదండి. 36 గంటలు డ్యూటీ జూనియర్ డాక్టర్స్ రెసిడెంట్స్ చేస్తున్నప్పుడు నీ రెస్ట్ రూమ్స్ ఏవి? ఇప్పుడు నీట్ పెట్టి దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష పెట్టగలిగిన గవర్నమెంట్కి, యూజీసీకి ఎక్కడ ఏమున్నా ఏం లేదు నీకు తెలీదా? ఏమండి ఎందుకు చేయలేదండి? అంటే మేము ఒక పక్కనేమో ఎలిమెంటరీ స్కూల్లో టాయిలెట్స్ లేవని యుద్ధం చేయాలి, రెండవ పక్కన మెడికల్ యూనివర్సిటీల్లో కూడా టాయిలెట్స్ రెస్ట్ రూమ్ల కోసం మేము యుద్ధం చేయాలా? అంటే ఇప్పుడు రెస్ట్ రూమ్ లేదు, లెట్ మీ ఫినిష్. రెస్ట్ రూమ్ లేకపోగా ఆమె వెళ్ళి అక్కడెక్కడో పడుకుంటారు, సెమినార్ హాల్లో ఎక్కడో పడుకుంటారు, పాపం దొరికిన చోట పడుకుంటారు. ఎందుకంటే తూగుతూ ఉంటారు 36 గంటలు డ్యూటీ చేసినాక. అంటే తెల్లారిన తర్వాత వెళ్దామని పడుకుని ఉంటుంది, సింపుల్. అంటే 8 to 8 ఉంటుందండి, డే డ్యూటీ 8 to 8 to 24 చేసి మళ్ళీ 8 నెక్స్ట్ డే 8 వరకు చేస్తారు. 8 అవ్వాలి కదా ఆమె వెళ్ళాలంటే. ఈ లోపల మీకు అది 3 to 5 లేదా 2 to 6 అనేది పేషెంట్స్ రద్దీ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాని, ఏ యాక్సిడెంట్ అయితే తప్ప ఉండరు. ఆ టైం రెస్ట్ టైం, అంటే కొంచెం న్యాప్ చేస్తుంటారు వీళ్ళు, చెయ్యాలి కూడా, లేకపోతే నెక్స్ట్ డ్యూటీ వాళ్ళే మెషిన్స్ కాదు. ఈ నేపథ్యంలో ఆమెకి రెస్ట్ తీసుకునే సదుపాయం కలిగించడం అనేది ఆ యూనివర్సిటీ యొక్క బేసిక్ రెస్పాన్సిబిలిటీ, మౌలికమైన బాధ్యత. చేయలేదు నువ్వు. ఆమె సెమినార్ హాల్లో పడుకుంటే ఏం కూస్తాడు అతను, ప్రిన్సిపల్? అసలు సెమినార్ హాల్లోకి వెళ్ళాల్సిన పని ఏంటి నీకు? అంటే ఏం చేయాలరా, ఎక్కడ నీ రూమ్లోకి వచ్చి పడుకోవాలా? ఇవి ప్రశ్నలు. అంటే మన ఇన్సెన్సిటివిటీ లెవెల్ ఎట్లుందో చెప్తున్నా నేను తర్తమ స్థాయిలో. అతనికిను ఈ రోహిత్ వేములు అప్పుడు ఉన్న ఇక్కడ వీసీకి ఏమన్నా తేడా ఉందా? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమొస్తుందంటే అండి, ఇప్పుడు ఇది జరిగింది, అసలు అక్కడ హెరాస్మెంట్ జరుగుతోంది. ఈ సివిల్ పోలీసు ఇక్కడ ఇంకో విషయం చెప్తారు కానీ, అంటే డ్యూటీ డాక్టర్స్ హాస్పిటల్స్ మిగతా ఇటువంటి ఇన్సిడెంట్ గతంలో జరిగినాయి? ఇదే ఫస్ట్ ఇన్సిడెంట్. చాలా జరిగినాయి. 73లో నర్సు మీద జరిగింది. నర్సులు పాపం ఒక కేటగిరీ అండి, వాళ్ళు రెగ్యులర్ సెక్చువల్ హెరాస్మెంట్కి గురయ్యే కేటగిరీ. వాళ్ళకంటే పెద్దవాళ్ళు, డాక్టర్స్, పేషెంట్స్ అందరూ హెరాస్మెంట్కి గురి చేస్తారు. సో పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, అంటే మనం రిపోర్టెడ్ సెన్సేషనలైజ్ అయిన కేసుల గురించే మాట్లాడుతున్నాం. ఇది డే టు డే బేసిస్ మీద జరుగుతుంది. నేను అక్కడికే వస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు మీరు, ఇప్పుడు ఈ కాలేజ్ ఉంది, ఈ కాలేజ్లో బై మ్యాండేట్ అనివార్యంగా, అంటే నా చాయిస్ అనడానికి లేదు, అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలి. ఏమంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఉండాలి. అతను ఈ కాలేజీతో లింక్ అయిన సివిల్ పోలీస్. అతను ఈ అమ్మాయిది నంబర్ పెట్టుకొని ఈ అమ్మాయిని హెరాస్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి రిపోర్ట్ చేసే దశలో ఎందుకు లేదు నీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ? ఏమైంది? ఇవన్నీ మౌలికమైన ప్రశ్నలు వస్తాయి కదా. దానికి తోడు ఈ సివిల్ పోలీస్ చరిత్ర కూడా మనం ఒకసారి చూడాలి. ఒక 7,000 మందిని సివిల్ పోలీస్ కింద మమతా బెనర్జీ అపాయింట్ చేసింది. పోలీస్ వాలంటీర్స్, సివిల్ పోలీస్ అని అంటున్నారు. వీళ్ళెవరో తృణమూల కార్యకర్తలు. ఈ వీళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్స్ దగ్గరించి ప్రతి దగ్గర ఒక ఆర్గనైజ్డ్ ఫోర్స్ కింద గవర్నమెంట్ తృణమూల్కి హెల్ప్ చేసే బ్యాచ్ ఇది.
ఇప్పుడు యాంటీ రోమియో స్క్వాడ్ ఉంది, ఆర్ఎస్ఎస్ గుండాలాళ్ళు వీధుల్లో ఆడపిల్లల మీద నిఘా పెట్టడానికి వదిలిపెట్టిన వాళ్ళు యూపీలో. అట్లా ప్రతివాడు ఒక వాలంటీర్ వ్యవస్థను ఇంకో పేరు పెట్టి గవర్నమెంట్ సొమ్ములు ఇచ్చి ఒక గుండా గుంపుల్ని పోషిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ మీద దాడి చేసిన గ్యాంగ్ కూడా నేను అదే వీళ్ళు రిలేటెడ్ అనే నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ సివిల్ పోలీసు ఉన్నాడు, ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ కూడా చూడండి మీరు. అతనికి సంబంధం లేని విషయంలో అతనికి అసలు ఎంట్రన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కాని పరిస్థితుల్లో అతను లోపలికి ఎట్లా వచ్చాడు, పెద్ద ప్రశ్న వస్తుంది. రెండోది ఏంటంటే ఒక్కళ్ళు కాకుండా జరిగినప్పుడు ఈ ఏమవుతుందంటే ఇలాంటి కేసుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం వల్ల పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. అక్కడ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇంత క్రూరంగా ఎందుకు చంపారు అనే ప్రశ్న వస్తుంది. వీడు ఒక్కడైతే అసలు సాధ్యం అవుతుందా అంటే దెర్ ఇస్ అ గ్యాంగ్ రేప్. దీంట్లో రెండు మూడు అంశాలు వస్తున్నాయి. ఒకటి, అక్కడ ఒక డ్రగ్స్ దందా జరుగుతుందని, ఆ డ్రగ్స్ దందాకి సంబంధించి పోలీసులకు రిపోర్ట్ చేస్తానని ఈ అమ్మాయి అన్నదని, అందువల్ల అంతర్గతంగా ఉండేవాళ్ళు కూడా కలిసి ఇతనితో కలిసి పనిచేశారని. అంటే ఒకలా మనం భయపెట్టడానికని బయలుదేరి ఇటువంటి జరిగింది అంటారా, లేకపోతే అవును ఇలాగా డ్రగ్స్ వాళ్ళు డ్రగ్స్ మత్తులో ఉండి వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళి చేసిన పని ఇది అనుకుంటున్నాను నేను. నాకు కూడా ఎట్లా చేశారేంటి తెలీదు. కానీ ఎప్పుడైతే మీకు డ్రగ్స్ దందా అనేక రకాలైన అవినీతులు, ఇప్పుడు ఈ ఈ ప్రిన్సిపల్ కూడా ఒక మాఫియా డాన్ లాగా వ్యవహరిస్తాడని తెలుస్తుంది, అక్కడ ఉండే మిత్రులు చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఆ అమ్మాయిని బెదిరించడమో చంపేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఆడవాళ్ళ మీద బెదిరింపులు చంపడాలు హత్యలు సరిపోవు, వాళ్ళని ఖచ్చితంగా అత్యాచారం చేసే చంపాలి. అది అది రూల్, మన దేశంలో పవిత్ర దేశంలో ఉన్న ఒక రూల్ అన్నమాట. అందుకని అంతే కదండి. ఇప్పుడు ఏంటంటే మనకి దేశంలో నోరెత్తే ఆడవాళ్ళందరినీ ఇలానే చేస్తామని బీజేపీ సోషల్ మీడియాలో వాళ్ళ ఐటీ సెల్ అంతా ఇదే చెప్తుంది. అది ఎప్పుడన్నా మీరు చూస్తే దునియాలో ఉండే భయంకరమైన బూతులన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాళ్ళు ఇదే సంస్కృతి రక్షకుల కింద చెప్పుకుంటారు మన కర్మది. ఈ ఈ నేపథ్యంలో వాళ్ళు ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఎవరో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడుకు ఇంటర్న్గా ఉన్నాడు, అతన్ని కాపాడటం కోసం ఇదంతా జరుగుతుంది. ఈ పుకార్లు వ్యాపింపజేయడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. అందులో అబద్ధాలు, ఇది ఎప్పుడైతే జరిగిందో వాళ్ళు పోలీసులు దాన్ని చెక్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ప్రతి ఆస్పెక్ట్ని చెక్ చేస్తామని హామీ ఇచ్చారు, చేశారు. తీరా చూస్తే వాళ్ళు ఎవరెవరి పేరు అయితే వాళ్ళు మీడియాలో ప్రచారంలో పెట్టారో ఆ ఇంటర్న్ ఒక మామూలు స్కూల్ మాస్టర్ కొడుకు, కృతమూలకి అతనికి సంబంధం లేదు. అతనే తను ఉద్యోగం చేసుకునే ఒక మారుమూలు ప్రాంతం నుంచి వచ్చిన పిల్లవాడు. అంటే ఇది యాక్చువల్లీ ఎవరన్నా అందులో ఉన్న వాళ్ళ నుంచి డైవర్ట్ చేయడానికి జరిగిందా, లేకపోతే ఎవడో ఒకడు బకరా దొరికితే చాలని జరిగిందా, ఇది ఇది పెద్ద ప్రశ్నార్థకమైన విషయం. తర్వాత ఇంతకాలం అయినప్పటికీ అతన్ని ఆ సంజయ్ అన్న తప్ప మిగిలిన వాళ్ళ విషయంలో ఎందుకని సిబిఐ కానీ కలకత్తా పోలీస్ కానీ ఐడెంటిఫై చేయలేకపోతుంది? నీ దగ్గర సెమెన్ శాంపిల్స్లో డిఎన్ఏ ఉంది కదా, నువ్వు ఆ రోజు ఉన్న వాళ్ళందరి ఆ రోజు డ్యూటీలో ఉన్న వాళ్ళవి, ఇంటర్న్స్ కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళందరి సెమెన్ శాంపిల్స్ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుని ఎందుకు కంపేర్ చేయవు? ఈజీ కదండి, సైంటిఫిక్ ఎవిడెన్స్ కదా, ఎందుకు చేయట్లేదు? ఎందుకని ఆళ్ళు ఊరేగింపులు, ఇళ్ళు ధర్నాలు, పుకార్లు, అబద్ధాలు, మొత్తం డ్రామాలు నడుపుతున్నారు ఎందుకు? అంటే ఇంకోసారి నిర్భయ చట్టం వచ్చింది 2012 అనుకుంటే కదా, 13 చట్టం వచ్చింది, డిసెంబర్లో జరిగింది, 16 17 అనుకుంటా. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా ఈ పరంపర ఇలాగే కొనసాగుతున్నాయి, ఎక్కడ ఆగల. మనం నిర్భయ చట్టంతో కూడా చాలా చూసాం. అసలు మరి ఏంటి, ఎక్కడ రక్షణ, ఏంటి పరిస్థితి? మీరు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పీజీ డాక్టర్లో పీజీ స్టూడెంట్ జూనియర్ డాక్టర్ అంటేనే మంచి ఎడ్యుకేటు, తర్వాత మంచి మేధావి, ఆ సెక్షన్లోనే ఇంత భయంకరమైన పరిస్థితి ఉన్నప్పుడు అసలు మామూలు సాధారణ మహిళలు లేకపోతే గ్రామ సీమల్లో కూలీనాలు చేసుకున్న పరిస్థితి, లేకపోతే సాంఘికంగా చాలా వెనకబడి, ఆర్థికంగా వెనకబడి, అన్ని రకాలుగా, అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు పని ప్రదేశాల్లో స్త్రీల మీద జరిగే లైంగిక వేధింపులు ఏవైతే ఉంటాయో వీటికి ఎవరూ మినహాయింపు కాదు. పబ్లిక్ ప్రదేశాల్లో స్త్రీల మీద జరిగే సెక్చువల్ హెరాస్మెంట్కి ఎవరూ మినహాయింపు కాదు. ఒక బస్సులో మమతా బెనర్జీ వెళ్ళినా, లేకపోతే మాయావతి వెళ్ళినా, లేకపోతే స్మృతి ఇరానీ వెళ్ళినా ఈ ఒంటి మీద చేతులు పడేది గ్యారంటీ. మీరు మామూలు మనుషుల కింద దాంట్లో మామూలు ఆడవాళ్ళ కింద ఎక్కితే ఎవరికీ మినహాయింపు ఉండదు.
ఆ స్థాయిలో మన పబ్లిక్ సెక్షువల్ హెరాస్మెంట్ ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ హెరాస్మెంట్కి సంబంధించి ఒక చట్టం ఉంది, 2013లోనే వచ్చింది ఆ చట్టం. అంటే బన్వరీదేవి కేసు విశాఖ గైడ్ లైన్స్ వచ్చిన 16 ఏళ్ళకి, ఎంత తొందరగానో 16 ఏళ్ళకి ఆ చట్టం వచ్చింది. ఈ చట్ట ప్రకారం నేను ఇందాక అధికారులను ప్రశ్నించానంటే ఇదే ప్రశ్నిస్తున్నా. అంతర్గత ఫిర్యాదుల కమిటీ మ్యాండేటరీ, అంటే ప్రతి సంస్థలో, అది ప్రైవేటా అది పబ్లికా సంబంధం లేకుండా, 10 మంది ఆడవాళ్ళు అక్కడ పనిచేస్తుంటే నువ్వు కంపల్సరీగా, 10 మంది వర్కర్స్ ఉంటే కంపల్సరీగా నువ్వు ఐసీసీ వేయాలి. 10 మంది ఉంటే నీకు పర్మనెంట్ ఎంప్లాయీస్ ఐసీసీ వేయాలి. ఈ ఐసీసీలు కాగితాల మీద ఉంటున్నాయి, ఎందుకంటే ఆడిట్లో అడుగుతున్నారు కాబట్టి. ఎక్స్అఫీషియో మెంబర్స్ లేక కొట్టుకుంటున్నారు చాలా కంపెనీస్లో. ఇప్పుడు నేను చాలా వాటికి ఐసీసీలో ఉన్నా ఎక్స్అఫీషియో. జరిగేదేంటి, బై లా ఈ చట్ట ప్రకారమే నీ ఎంప్లాయీస్ అందరూ ఆడామగాతో సంబంధం లేకుండా అందరికీ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే ఏంటి, నువ్వేం చేయకూడదు పని ప్రదేశంలో, నువ్వేం చేయకూడదు అనే దాని మీద వీళ్ళందరికీ అవేర్నెస్ ఇవ్వడం కంపల్సరీ. అది యజమాని యొక్క డ్యూటీ. ఎవడైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నాడో, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఉన్నాడో, వాడి యొక్క లేకపోతే ఆమె యొక్క డ్యూటీ. ఎంతమంది ప్రైవేట్ వదిలేద్దాం, ప్రైవేట్ వాళ్ళు ఇలాంటివి స్కిప్ అవుతూ ఉంటారు, వదిలేద్దాం. ఎంతమంది గవర్నమెంట్ సంస్థల్లో, నేను అడుగుతున్నా, మీరు కూడా డిపార్ట్మెంట్లో చేశారు, ఎన్ని డిపార్ట్మెంట్లో ఈ అవేర్నెస్ ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు 11 ఏళ్ళు అయిపోయింది చట్టం వచ్చి, మ్యాండేటరీ కదా, మ్యాండేటరీ కదండి లేదు. రెండోది, అసంఘటిత రంగంలో పనిచేసే, నేను వస్తా అక్కడికే వస్తా. ఇప్పుడు ఈ అసంఘటిత రంగంలో పనిచేసే ఆడవాళ్ళకి ఎల్సీసీ ఉంది, అంటే లోకల్ కంప్లైంట్స్ కమిటీ. ఈ లోకల్ కంప్లైంట్స్ కమిటీ వేయాల్సింది ఎవరు, కలెక్టర్ వేయాలి. కలెక్టర్కి ఎంతమంది కలెక్టర్లు అనివార్యమైన మ్యాండేటరీ అనే లాని ఎంతమంది కలెక్టర్లు దాన్ని చదివారో చెప్పండి. నీ డ్యూటీ కదా అడ్మినిస్ట్రేటర్గా నీకు తెలియడం అది, ఎందుకంటే నువ్వే దాన్ని కాన్స్టిట్యూట్ చేయాలి. దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, దీనికి ఎవరు మ్యాచ్ అవుతారో తెలుసా. నేను చెప్తున్నా, నేను కొన్ని సందర్భాల్లో వెళ్ళినప్పుడు ఒక గ్రూప్ 1 ఆఫీసరు, మేడం మీరు ఐసీసీ ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిస్తే నేను వచ్చేదాన్ని. ఎందుకనన్న, అంటే నిన్ననేనండి, ఇదిగో నాకు చూపించింది ఆవిడ, నిన్ననే అండి మా కలెక్టర్ గారు నన్ను ఐసీసీ కన్వీనర్గా వేశారు, అదేంటో నాకు తెలీదు. ప్యాథటిక్ సిచ్యుయేషన్. తెలియాల్సిన అవసరం లేదు, చట్టం అందరు అన్ని చట్టాలు అందరికీ తెలియవు ఆఫీసర్లు అయినా కానీ. కానీ నీకు చట్టం ఏం చెప్పింది, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్కి సంబంధించిన జ్ఞానం, చట్టపరమైన జ్ఞానం అందరికీ ఇవ్వటం మ్యాండేటరీ అని చెప్పింది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కూడా ఆ చట్టం మీద జ్ఞానం లేదంటే నేను చూస్తా లేదు. అవునండి, మెజారిటీ 90% 95% లేదు. నువ్వు ఇవ్వనప్పుడు మీరు మాట్లాడతారు బయట ఉండి, కాదు కాదు నేను బయట ఉండి మాట్లాడతాను, సామాజిక మీరు మాట్లాడతారు, డిపార్ట్మెంట్ లోకి వచ్చి అలా మా ఏదో కంప్లైంట్ ఇస్తే వర్క్లో చిన్న మైనస్ పాయింట్ పట్టుకుంటాం, ప్రమోషన్ లేకుండా చేస్తాం, మీరు ఐసీసీ లేకుండా చేస్తాం. మీరు ఐసీసీ గురించి మాట్లాడుతున్నారు, నేను ఎల్సీసీ గురించి మాట్లాడతాను. ఎల్సీసీ అనేది అనార్మీ సెక్టార్ గురించి జరిగిన పిలుస్తా లేదా దాని సిస్టమ్స్ ఏంటి తర్వాత మాట్లాడదాం. నేను అంటుంది ఏంటంటే, కలెక్టర్లకి ఐఏఎస్లకి ఆఫీసర్లకు కూడా ఏ చట్టం అయితే కంపల్సరీ నీకు తెలిసి ఉండాలని చట్టం చెప్పిందో దాని మీద కూడా అంగుళం జ్ఞానం ఇవ్వకుండా చట్టాలు అమల్లోకి రావాలనుకోవడం అత్యాశ కాదా. ఎవరు రక్షిస్తారు ఈ దేశంలో వర్క్ ప్లేస్లో ఆడవాళ్ళని, ఆడవాళ్ళ ఉద్యోగికత లేకపోతే ఎంప్లాయబిలిటీ అనేది పడిపోవడంలో ఇది ప్రధానమైన విషయం కాదా, ఒకటి. రెండోది, మీరు మాట్లాడుతున్నప్పుడు చాలామంది రక్షణ అని మాట్లాడతారు, రక్షణ చట్టాలు అని కూడా మనం వీటిని పిలుస్తాం. ఎస్ రైట్. ఈ రక్షణ చట్టాలు ఉండేది ఒక నేరం జరిగిపోయిన తర్వాత పోస్ట్ మార్టం, ఇదంతా అంటే నీజర్క్ రియాక్షన్లో ఇది జరిగిపోయింది, దీని మీద ఏం జరగాలి అనేది చర్చ. అది నియమాల ప్రకారం జరిగిందా, నిబంధనల ప్రకారం జరిగిందా, నిబంధనల ఉల్లంఘింపు జరిగిందా, ఇదంతా ఒక చర్చ. కానీ అసలు ప్రభుత్వాలు మాట్లాడాల్సింది, ప్రభుత్వాల బాధ్యత, అధికార యంత్రాంగం యొక్క బాధ్యత ఏంటంటే ప్రివెన్షన్. ప్రివెన్షన్ అనే ఆస్పెక్ట్ వచ్చినప్పుడు దీన్ని మనం సెక్యూరిటీ అంటాం, భద్రత అంటాం. భద్రత గురించి మాట్లాడాలి. భద్రత గురించి మాట్లాడినప్పుడు ప్రివెన్షన్, నివారణ గురించి మాట్లాడినప్పుడు, సో ఈ సంజయ్ రాయ్ పోర్న్ ఎడిక్ట్ గురించి మాట్లాడేటప్పుడు
ఇప్పుడు గత 2 నెలల కాలంలో హైదరాబాద్లో వారానికి 2 చొప్పున చిన్నపిల్లల మీద, 10 సంవత్సరాలలోపు పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ చేసిన వాళ్ళందరూ పోరణతో లింక్ అయి ఉన్నారు. 2013 నుంచి సెంట్రల్ గవర్నమెంట్ని మన దేశంలో పోర్న్ రావడం కుదరదు అని ఐటీ యాక్ట్లో ఒక వాక్యం రాయండి, ఒకవేళ దేశంలోకి పోర్న్ అప్లోడ్ అయితే సెర్చ్ ఇంజన్లు రెస్పాన్సిబిలిటీ అని రాయండి అని అడుగుతున్నాం. గవర్నమెంటు ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాలో నీ మీద ఒక నెగిటివ్ కామెంట్ వస్తే వాళ్ళ ఖాతాలు మూపించి నానా రచ్చ చేస్తున్నావు కదా, పోర్న్ ఈ దేశంలో రాకుండా ఆపటంలో నీకు వచ్చిన బాధ ఏంటి? ఈ ప్రశ్నే జవాబు చెప్పట్లే వాళ్ళు. ఏమన్నా నీ మీద ఒక కామెంట్ వస్తే నువ్వు అక్కడ దాకా వెళ్ళి ఆపగలుగుతున్నావు కదా. పిల్లలు చేతిలో అభంశుభం ఎరగిన పిల్లల చేతుల్లోకి వాళ్ళ పోర్న్ వచ్చేస్తే నువ్వు ఆపకపోతే ఇప్పుడు ఇతగాడు, ఇప్పుడు ఆ ఏజ్లో ఏంటి హై రిస్క్ గ్రూప్, అది టీనేజ్. ఒంగోలు కేసు ఏదో జరిగింది, ఒంగోలు ఆ టీనేజ్ అనేది హై రిస్క్ గ్రూప్. వాళ్ళ చేతుల్లోకి నీకు పోర్న్ వచ్చేసింది, వచ్చేసింది కదా. ఇప్పుడు ఇతను కూడా పోర్న్ అడిక్ట్. పోర్న్ అడిక్షన్తో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే, పోర్న్లో మా మిత్రుడు పిహెచ్డీ చేశాడు, పోర్న్ మీదే చేశాడు. అతను చెప్తున్నాడు 400 crore వెబ్సైట్స్ ఉన్నాయి, పోర్న్ వెబ్సైట్స్. దీంట్లో 400 కోట్లు ఓన్లీ ఫోర్న్, ఇంకా అప్లోడ్ అవుతున్నాయి వెబ్సైట్స్. అది పెద్ద వ్యాపారం, అసలు పైకి కనపడని అతిపెద్ద వ్యాపారం పోర్న్. దీంట్లో ఈ పోర్న్ తీయడంలో బలైపోతున్న జీవితాలన్నీ ఒకటి. రెండోది, పోర్న్ తీసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత దాన్ని ప్రయోగాలు చేయటం వల్ల, అంటే స్త్రీ శరీరం అనేది ఒక భోగ వస్తువు అనేది నీ బ్రెయిన్లో అది ఇట్లా ముద్రేస్తుంది. నువ్వు ఎంత హింసాత్మకంగా వ్యవహరిస్తే నీకు అంత తృప్తి కలుగుతుందని చెప్తుంది. ఇప్పుడు ఇలాంటివన్నీ ఇదొక భాగం. రెండో భాగం ఏంటంటే, ఇలాంటివి ఈ మధ్యకాలంలో ఇంకొక ట్రెండ్, పాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఏంటంటే అది పెరుగుతూ వస్తుంది. చేయడం కాదు, చేసిన దాన్ని వీడియో తీసి అప్లోడ్ చేయడం, వాళ్ళని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, అప్లోడ్ చేయడం. అంటే అసలు స్త్రీ నేను అనుకోవడం వీళ్ళు కూడా ఎక్కడో తీసే ఉంటారు, తీయకుండా ఉండరు. ఈ డాక్టర్ కేసు విషయంలో కూడా అది ఇంకా బయట రాలేదు, వస్తుంది నెమ్మదిగా. ఇది ఏ రకమైన కేటగిరీకి అంటే, దీంట్లో ఒకటి వస్తుందంట, రియల్ రేప్ వీడియోస్ వస్తాయంట ఆ పోర్న్ వెబ్సైట్లో, రియల్ రేప్. ఈ ఇప్పుడు చెప్పండి మీరు, ఈ రియల్ రేప్ అప్లోడ్ చేయడానికి వాడికి ఎంత డబ్బులు వస్తాయి? అంటే ఒక స్పెక్టాకిల్, స్త్రీల శరీరము దాని మీద జరిగే ఇంత ఘోర కాండని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోను, తర్వాత ఒక ఆనందించాల్సిన విషయంగాను తయారు చేసిన తర్వాత, ఆ మనస్తత్వం నీకు వచ్చేసిన తర్వాత నీకు ఇక ప్రపంచంలో ఇంకేం మిగలదు. ఇప్పుడు అందుకనే అతను పశ్చాత్తాపం ప్రకటించట్లా, మీరేం చేసుకుంటారు చేసుకోండి అంటున్నాడు. ఈ మనస్తత్వం రావడానికి కారణమైన పోర్న్ని మీరు 100 రేప్ కేసులు తీసుకోండి, 100 రేప్ కేసుల్లో 80 రేప్ కేసుల్లో ఎక్కడో చోట పోర్ను మీకు కనబడుతుంది, లింకేజెస్ కనబడతాయి. ఇంత ఘోరంగా ఉన్న ఇప్పుడు చైనా వాళ్ళు పోర్న్ బ్యాన్ చేశారు, అక్కడ ఎవడన్నా సెర్చ్ ఇంజిన్ వెళ్ళటం మానేశాడా? గూగుల్ వీళ్ళందరూ వెళ్ళటం మానేశారా? మేము రాము పోర్న్ లేతే అన్నారా? అనలేదు. చచ్చుకుంటే వెళ్తున్నారు. మార్కెట్ మన మార్కెట్ కూడా అంతకంటే పెద్దదిగా. నువ్వు ఈ కండిషన్ పెడితే ఎవడన్నా రాకుండా ఉంటాడా? ఉండడు కదా. సింగపూర్ ఆపేసింది, వెళ్ళట్లేదా చచ్చుకుంటే సెర్చ్ ఇంజిన్స్. నీకంటే చిన్న దేశమైన మలేషియా ఆపేసింది, నీకేంటి బాధ? నువ్వు భారతీయ సంస్కృతి గురించి ఓకే గుండెలు బాడుకుంటావు కదా. పార్లమెంట్లో చూస్తూ ఉంటారు కదా, పార్లమెంటు అసెంబ్లీలో కూడా అదే చూస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బ్యాన్ చేస్తారు మీకు. సో అదొక భాగం. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఈ పోర్న్ లింక్డ్ వ్యవహారాలు ఒకటి, రెండోది డ్రగ్స్. ఈ డ్రగ్స్ అనేది అసలు ఆ మనిషి ఏం చేస్తున్నాడో తెలియని దశకి డ్రగ్స్ తీసుకెళ్తాడు. అంటే ఇది ఒక వంక అని చెప్పొచ్చు, కానీ ఇక్కడ డ్రగ్ సారా అనేది ఒక మనిషి యొక్క దీన్ని ఎక్కువ చేస్తుంది, అంటే ఇన్హిబిషన్స్ లేకుండా చేస్తుంది. ఇన్హిబిషన్స్ లేకుండా చేసే దశ ఉన్నప్పటికీ ఇప్పుడు ఈ డ్రగ్స్ తీసుకున్నాడు వాళ్ళ తల్లి మీద చెల్లి మీద చేయడుగా, అక్కడ గీత ఉంటుందిగా. అంటే ఏంటి నీ అర్థం ఏంటి, మన సమాజం ఏదైతే ఉందో దీంట్లో నువ్వు పరాయి స్త్రీలను నువ్వేం చేసినా పర్వాలేదు, నీ స్త్రీలను నువ్వు కాపాడాలి, పరాయి స్త్రీలను నువ్వు ఏమన్నా చేయొచ్చు అని చెప్తోంది మన పితృస్వామి భారతీయ సంస్కృతి.
అంటే దీన్ని గుండెలు బాదుకుంటున్నాడులే కదా, ఆడు మగాడ్రా బుజ్జి 56 ఇంచీలు ఛాతీ అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఒక సమర్థతకి నిదర్శనంగా 56 ఇంచీలు ఛాతీలు చెప్పిన దేశంలో రేపులు కాతే ఏం జరుగుతాయని అడుగుతున్నా నేను. ఏమండి నీ మగాడితనం అక్కడే కదా నువ్వు నిరూపించుకుంటావు, రాజకీయాల్లో కూడా నువ్వు వాడే భాష అదే కదా. తర్వాత మనం దీని గురించి మాట్లాడితే స్టార్ట్ అవుతాం కదా. ఇప్పుడు విజిలెన్స్ గురించి చూడండి, ఇప్పుడు ఐసీసీ గురించి నేను మాట్లాడితే 17 సమాఖ్యలు ఉన్నాయి స్పోర్ట్స్ ఫెడరేషన్స్ ఢిల్లీలో, ఒక దాంట్లో ఐసీసీ లేదు. ఈ రెజిలర్స్ అసోసియేషన్స్లో ఐసీసీ లేదు. వాడు మదమెక్కిన అంబోతులాగా దబదబా హే అనే దశలో వాడు ఉండి చివరికి మనం బంగారు పథకం పోవడానికి అవసరమైన కుట్ర చేసుకునే దశకు వచ్చాం. అవును, ఇంత భయంకరమైన పరిస్థితి దేశంలో పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు బీజేపీ వాళ్ళు రచ్చకెక్కి కూర్చుంటున్నారు. మమతా బెనర్జీ రాజీనామా చేయాలా లేదా అది వేరే విషయం. మమతా బెనర్జీ రాజీనామా చేయాలా లేదా అనే హక్కు అసలు బీజేపీకి ఉందా అని అడుగుతున్నా. నీ యోగి చేశాడా, నీ ఉత్తరాఖండ్లో అంకిత భండారి విషయంలో నీ ఉత్తరాఖండ్ సీఎం చేశాడా, హర్యానా సీఎం చేశాడా, బ్రిజ్భూషణ్ చేశాడా, ఎవడు చేశాడని నువ్వు అంత నీకుందా హక్కు? ఇంకెవరన్నా చేసిన వాళ్ళో లేకపోతే దాని మీద సీరియస్ ఉన్నాళ్ళో అడిగితే ఒక హక్కు ఉంది, నీకుందా అని అడుగుతున్నా. అంటే ఇప్పుడు వాడికి లేదు వీడికి లేదు, నాకు వాడు వీడు రాజీనామా చేయడం వల్ల నాకు వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు చివరిగా ఈ సమస్యని ఎట్లా డీల్ చేయాలా, ఈ డాక్టర్కి ఎలా న్యాయం, కుటుంబానికి న్యాయం ఎట్లా జరుగుతుంది? నేను ఒకటే అడుగుతున్నాను, మళ్ళీ ఇంకొకళ్ళు ఈ రకంగా బలి కాకుండా ఉండడం కోసం మీరు పెద్ద కఠిన చట్టాలు తేవద్దు, నాకు కంటుడుపు చర్యలు చేయొద్దు. చట్టం ఏదైతే ఉందో చట్టపరంగా ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయో ఆ లూప్ హోల్స్ని సరిచేయండి. అధికార యంత్రాంగాన్ని అంటే ఎగ్జిక్యూటివ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ప్రజలకి జవాబుదారీ చేయండి. నీ జ్యుడిషియరీని చట్టానికి బాధ్యులుగా చేయండి, నథింగ్ ఎల్స్. నేను ఏమీ చట్ట వ్యతిరేకమైన విషయాలు అడగడం లేదు, చట్ట పరిధిలో ఈ విషయాలు చేయండి అని అడుగుతున్నా. నువ్వు ప్రభుత్వాలు రాజీనామా చేయడము లేకపోతే వీధుల్లో వేరంగా లేయడము నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే రెండోసారి జరగకుండా నువ్వు ఏ చర్యలు తీసుకుంటా. ఇలాంటి విషయాల్లో ఏమవుతుందంటే నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది, మళ్ళీ పునరావృతం కాకూడదు అనుకోండి. నిర్భయ చట్టము రావడం అనే దాంట్లో కూడా చాలా ప్రికాషన్స్ వర్మ చెప్పారు. వర్మ చెప్పినప్పుడు అప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ సెలెక్టివ్గా కొన్ని విషయాలు తీసుకుంది, అంతే తప్ప వాళ్ళు వర్మ చెప్పినవన్నీ చేయలేదు. వర్మ అసలు ప్రభుత్వ హాస్టల్స్తో సహా పై వరకు చెప్పాడు. ఇప్పుడు మన అంధ యువతుల ఆడపిల్లల వసతి గృహంలో చిన్న పిల్ల 8 ఏళ్ల పిల్ల మీద జరిగింది. హాస్టల్స్ దగ్గర మొదలుపెట్టి ఆయన పై వరకు సూచనలు ఇచ్చాడు. 800 పేజీల రిపోర్ట్, అది అద్భుతమైన రిపోర్ట్. నేను అంటుంది మొక్కల మొక్కల కింద మీ ప్రయోజనాల కోసం ఉండేవి కన్నీటి తుడుపు చర్యలు చేయొద్దు. చట్టాల్లో మార్పులు పక్కన పెడదాం, ఇప్పుడు చట్టాల్లో అవసరమైతే తర్వాత తాజా పరుద్దాం. నేను ఇప్పుడు అంటుంది నా మొదటి విషయం ఉన్న చట్టాల పరిధిలోనే చట్టపరంగా ఏ టు జెడ్ ఏం జరగాలో అది తీసుకోండి. చట్టపరంగా ఏది జరగకపోయినా దాని మీద మీరు ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయండి. ఇప్పుడు ఈ వచ్చిన గుండాలు ఎవరు, ఈ కమిషనర్ ఆఫ్ పోలీస్, నేను ఆధారాలు తారుమారు చేస్తే నేను ప్రాసిక్యూట్ చేయండి అని అడుగుతున్నాడు. ఓకే, ప్రాసిక్యూట్ చేయండి. బీజేపీ అడగడానికి ఏం హక్కు ఉందండి? మళ్ళీ వస్తున్నా నేను, ఎందుకంటే అతన్ని క్రిమినల్ దీని కింద ప్రాసిక్యూట్ చేయాలని అడిగారు. క్రిమినల్ దీని కింద ప్రాసిక్యూట్ చేయడానికి నువ్వే అధికారిని ప్రాసిక్యూట్ చేయించో, నీ బ్రిజ్భూషణ్ను కూడా నువ్వు ప్రాసిక్యూట్ చేయించలేదుగా, నీకేం రైట్ ఉంది? ప్రాసిక్యూషన్ ఎప్పుడు జరగాలి? నిజంగానే ఆధారాలు తారుమారు చేస్తే జరగాలి. ఆధారాలని అతను ఓపెన్గా సమర్పించాడు కదా. ఇన్వెస్టిగేషన్లో ఉండే కొన్ని అంశాలు చెప్పలేను, చట్టపరంగా ఎంత చెప్పగలిగితే అని చెప్తాన్నాడు. ఈజ్ నాట్ ఆన్ రాంగ్ సైడ్. కాబట్టి మనకి దొరికారు కదా బలి పశువులు, నోటికి ఏదో వచ్చితే అది మాట్లాడాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. తర్వాత జనాల్లో ఉన్న ఒక పెద్ద రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే కఠినమైన చట్టాలు రావాలి. కఠినమైన చట్టాలు అనేవి అంత యూజ్లెస్ థింగ్ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఇప్పుడు దానికి ఉదాహరణ చెప్తా మీకు. దాదాపు 200,000 రేప్ కేసులు ట్రయల్ లెవెల్లోకి వస్తే అందులో మీకు శిక్షలు పడినవి 3% కూడా లేదు కన్విక్షన్ రేట్. ఎందుకని అంటే నేను మేము పోక్సోలో గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు అమెండ్మెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం డోంట్ డూ దట్. నిర్భయ అప్పుడు ఉరి చెప్పినప్పుడు కూడా చెప్పాం డోంట్ డూ దట్.
అంటే రేపిస్ట్ని వదిలేయాలి, అది క్రైమ్ కాదు, అది ఘోరం కాదనడం వల్ల చెప్పట్లేదు మేము. ఎందుకు చెప్పామంటే ద మూమెంట్ ఉరిశిక్ష పడుతుంది అన్నప్పుడు ఆ రేప్ చేసి వదిలేసేవాడు చంపుతాడు, సాక్ష్యం లేకుండా చేయడానికి చంపేస్తాడు, పసిపిల్ల కావచ్చు లేకపోతే యువతి కావచ్చు. ఈ హత్యలు పెరుగుతాయి, అత్యాచారాల స్థానంలో అత్యాచారము హత్య అనే కాంబినేషన్ వస్తుంది, గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు ప్రత్యేకంగా వస్తుంది. ఇదివరకు సర్వైవర్స్ ఉన్నారు, ఇక మీకు సర్వైవర్స్ ఉండరు. అది మేము చెప్పిన విషయం, అది నిరూపితం అవుతోంది. ఏమండి, ఏడాదికి 4-5% చొప్పున మీకు రేప్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, అది కూడా చైల్డ్ అండ్ ఎల్డర్లీ విమెన్ మీద రేప్ కేసులు పెరుగుతున్న సందర్భంలో, ఈ కఠిన చట్టాలు అనేవి అర్ధరహితమైన విషయం. ఈ ఇప్పుడు జడ్జ్ ఉన్నాడు, నేను చెప్తా, చైల్డ్ రేప్ కేసుల్లో ఎక్కువ మంది తెలిసిన వాళ్ళే చేస్తారు, ఈవెన్ మామూలు కేసుల్లో కూడా. అప్పుడు బంధువులు చేస్తారు, చేసిన తర్వాత ఆ కుటుంబం రిపోర్ట్ చేయదు, ఎందుకంటే బిలో 10 ఇయర్స్ ఉరి అని చెప్పావు నువ్వు, ఇక చేస్తా రిపోర్ట్ ఇస్తారా, ఇచ్చే ప్రసక్తి ఉండదు. అంటే ఆ అమ్మాయి రిపీటెడ్గా ఆ ట్రామాకి, ట్రామా మేనేజ్మెంట్లో ఒక విషయం ఏంటంటే కల్ప్రిట్కి శిక్ష పట్టు, శిక్ష పట్టడం అనేది ట్రామాను తగ్గించడంలో పెద్ద పాత్ర వహిస్తుంది. అంటే నేను కాదు అపరాధిని, ఆ వ్యక్తి అపరాధి అనే విషయం తెలుస్తుంది. ఇది జరిగినప్పుడు ఏమవుతుంది, ఇది జరిగినప్పుడు జడ్జి ఉన్నాడు, ఇప్పుడు చైల్డ్ రేప్ కేసు, ఉరిశిక్ష వేయాలి. చాలామంది జడ్జీలు అసలు ఉరిశిక్ష వేయడానికి ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేస్తారు, సాక్ష్యాధారాలు లేవని కేసు కొట్టేస్తారు, వాడు పిడోఫిల్ కింద ఊరి మీద మళ్ళీ అత్యాచారాలకు తయారవుతాడు. అందుకని కఠినమైనవి కాదు, కఠినమైన శిక్షలు కాదు కావాల్సింది, అప్రోప్రియేట్ శిక్షలు ఉండాలి. ఈ అప్రోప్రియేట్ శిక్షల్ని టైమ్లీగా, అంటే ఇమ్మీడియట్గా, అసలు ధర్నాలు ఊరేగింపులు అవసరం లేకుండా, ఇది జరిగింది ఇంత ఘోరం, ఓకే పోలీస్ ఇమ్మీడియట్ రియాక్షన్, సత్వర రియాక్షను, సత్వరమైన ఇన్వెస్టిగేషను, ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషను, పక్షపాతం లేని ఇన్వెస్టిగేషను, అది అయిపోయిన తర్వాత ప్రాంప్ట్గా జ్యుడిషియరీలో దాన్ని పెట్టడము. ఈ జ్యుడిషియరీలో కూడా ఏదైతే అది క్రిమినల్ లాస్ అన్నింటిలో భాగంగా దీన్ని పెట్టడం కాదు, దీంట్లో ఒక స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ కింద స్పెషలైజ్డ్ కోర్టులు పెట్టి వీలైనంత త్వరగా డిస్పాచ్ చేయాలి. ఎందుకంటే రేప్ కేసుల్లో ట్రామా అనేది భయంకరమైన ట్రామా కోర్టులో నడవటం. కోర్టులో మీరు ఆ ట్రైల్స్ చూసి ఉండరు, అసలు ఆడవాళ్ళ దుస్తులను కూడా అక్కడ పెట్టి ఆ సర్వైవర్ని అడుగుతాడు డిఫెన్స్ లాయర్, ఇది నీ ప్యాంటేనా, నీ షర్టేనా, నీ అండర్వేరేనా, నీ బ్రానేనా అని అడుగుతాడు. ఇంత ఘోరంగా జరుగుతుంది కాబట్టి అసలు అదే ఒక పెద్ద రేపు. కాబట్టి అందుకని దాంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది జ్యుడిషియరీ సెన్సిటైజేషన్ ప్రాసెస్, ప్లస్ ఈ సిస్టమ్స్ ఏవైతే సాక్ష్యాధారాలు అడిగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటిని సరళతరం చేయడం ఎట్లా అనే విషయాల మీద ఆలోచించాలి తప్ప, ఈ వీళ్ళకు కూడా చాలా తేలికైన విషయం రాజకీయ నాయకులకి, ఒక ఇట్లాంటి ఘటన జరిగిన ప్రతిసారి ఒక చట్టం తీసుకురావటం, మనమోహన పడేయడం, దాన్ని అమలు జరపడానికి అవసరమయ్యే ఒక్క యంత్రాంగం కూడా ఉండదు, నియమ నిబంధనలు ఉండవు, ఫండ్స్ ఉండవు, ఏం ఉపయోగం నువ్వు చట్టం చేస్తావు. వాళ్ళు ఎలక్షన్ ఉపన్యాసాల్లో చెప్పుకుంటారు మేము చట్టం తెచ్చామని, అది కాకుండా ఏమన్నా ఉపయోగం ఉన్న విషయం చెప్పినప్పుడు 80 అమెండ్మెంట్స్ ఉన్నాయి, అందులో కొన్ని అమెండ్మెంట్స్ చాలా మంచి అమెండ్మెంట్స్, వాటి అమలు లేనప్పుడు, వాటి అమలుకి నువ్వు ఒక పైసా బడ్జెట్ కేటాయించినప్పుడు, ఇప్పుడు నాకేమన్నా 4 తీసుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతున్నాయి అవి? అది మీరు చెప్పేది కరెక్టే, కానీ ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయాలంటారు, ప్రెజెంట్ కూడా నేను ఇదే చెప్తున్నా. అంటే మీరు దీని మీరు చెప్పిన దాని ప్రకారం మీ డాక్టర్ కేసులో ఆ బాధిత కుటుంబానికి ఏమైనా న్యాయం జరుగుతుందని మీకు ఏమైనా నమ్మకం ఉందా? ఏమండి, బాధిత కుటుంబానికి న్యాయం అనే విషయం మీరు మర్చిపోండి. ఏ న్యాయం జరగడం ఏంటంటే ఆ బిడ్డను తెచ్చిస్తారా? తెచ్చు. ఆ కుటుంబం దే కెన్ నెవర్ బి సేమ్ అగైన్, యు ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎక్కడ ఇది జరిగినా మళ్ళీ వాళ్ళు కోలుకోవటం అనేది ఉండదు. అవును, కరెక్ట్, కొంతవరకు కరెక్ట్, మీరు కోరుకొని మళ్ళీ బిడ్డ తిరిగి రాదు, ఆ బాధ కరెక్ట్. కానీ వాళ్ళ ట్రామా మేనేజ్మెంట్లో మొట్టమొదటి విషయం ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరిగి న్యాయము జరగడం ఒకటే కాదు, న్యాయం జరిగిన ఫీలింగ్ బాధితులకు రావాలి. ఆ ఫీలింగ్ వచ్చే విధంగా ఉండాలంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు జ్యుడిషియరీ ఎంక్వైరీ అడిగారు, జ్యుడిషియరీ పర్యవేక్షణలో అడిగారు అంటేనే ఈ సిస్టమ్స్ మీద వాళ్ళకి నమ్మకం లేదని కదా. అందుకని ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టుకొని సిబిఐ ఎంక్వైరీ చేసి వాళ్ళని బోన్లో పెట్టే పరిస్థితి ఉండకూడదు.
అట్లని చెప్పి వాళ్ళని మూసేయటానికి మేము ఇట్లా ఇట్లా పూతలేసి దీన్ని ముగిస్తామనే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి మీరు ఒక జాయింట్ కమిటీ వేయండి, జాయింట్ కమిటీ వేసి ఒక రిటైర్డ్ జడ్జిని ఎవరినో పెట్టి ప్రాసెస్ ప్రకారం దాని ఇన్వెస్టిగేషను, దాని ఛార్జ్షీటు ఒక మినిమం ఒక టైం ఫ్రేమ్ పెట్టి పెట్టండి, ఓ 3 మంత్స్ టైం పెట్టండి. ఆ తర్వాత 3 మంత్స్ టైం తర్వాత ఇదిగో మీరు ఇమీడియట్ ఇప్పుడు నిర్భయ కేసులో ఇన్వెస్టిగేషన్ చాలా చాలా ప్రాంప్ట్గా చేశారు, చాలా అసలు ఏ సాక్ష్యాధారం లేకుండా బస్సు కడిగేసినా దాన్ని తీసుకొచ్చి చేశారు. అంత ఎక్స్పర్టైజ్ ఉన్న పోలీసులు ఉన్నారు మనకి, సో చెయ్యండి. మీరు ఆ ఎక్స్పర్టైజ్ ఉన్న పోలీసులను పట్టుకొచ్చి మీరు ఒక స్పెషల్ కమిటీ కూర్చోబెట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. ఇప్పుడు వాకపల్లి కేసు ఉంది, వాకపల్లి కేసులో అదే జరిగింది కదా, 10 సంవత్సరాలు నువ్వు అసలు దాన్ని కంప్లీట్గా అసలు ఏ సాక్ష్యం లేకుండా మినహాయించినా వీలైనంత సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ని తేగలిగారు కదా. కాబట్టి ఆ రకంగా దీని మీద ప్రాంప్ట్ ఇన్వెస్టిగేషను, ఇంపార్షియల్ ఇన్వెస్టిగేషను చేయడానికి ఆదేశాలు జ్యుడిషియరీ జారీ చేయాలి. ఎందుకంటే విక్టిమ్స్కి, బాధిత కుటుంబానికి నమ్మకం లేదు, స్టేట్ పోలీస్ మీద నమ్మకం లేదు, సిబిఐ మీద నమ్మకం లేదు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని బట్టి జ్యుడిషియరీని పెట్టండి ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే మీకు ఇవన్నీ జరుగుతాయి, మీ నమ్మకం ఉందంటారు, మీ అనుభవం మీరు చెప్పండి. ఇప్పుడు నమ్మకం ఉందా లేదా కాదండి ప్రశ్న, మీ డిమాండ్ ఏం జరగాలి అని అడిగారు, నేను చెప్పాను. ఈ జరగడాన్ని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు కొరుకోటాలు మొరుక్కోటాలు ఉన్న సందర్భంలో అవుతుందా? ఆ అమ్మాయి శరీరం ఇప్పుడు రాజకీయ బాధితురాలు, ఇప్పుడు ఇంతకుముందు హత్య అత్యాచారం బాధితురాలు, ఇప్పుడు రాజకీయ బాధితురాలు, కాబట్టి రాజకీయ బాధితురాలు ఆమె. ఈ నేపథ్యంలో నీవు ప్రాంప్ట్ డిమాండ్లు, డిమాక్ ఉన్న డిమాండ్లు ఎన్ని పెడితే ఎవరు వింటారు అనేది నా ప్రశ్న. వాళ్ళు విన్నా వినకపోయినా డిమాండ్ ఏంటనేది జనానికి తెలియాలి, ఈ డిమాండ్ ఎందుకు మనం చేస్తున్నాం అనేది తెలియాలి. నేను అంటుంది అది, మీరు అన్నది మీ డిమాండ్ కరెక్ట్, మీ ఆలోచన కరెక్ట్, ఇలా జరగాలని మీరు ఏం చెప్తున్నారు, వాస్తవం జరగాల్సిందే. నాకు చివరి ప్రశ్న ఏంటంటే, నిజంగా అసలు ఈ మమతా బెనర్జీ ప్రభుత్వం కానీ ఈ కేంద్ర ప్రభుత్వం కానీ, ఎందుకంటే గతంలో ఈ బెంగాల్లో కూడా చాలా రేపు కేసులు జరిగినాయి, ఒక అమ్మాయిని కూడా చాలా అత్యాచారం మమతా బెనర్జీ కొత్తలో జరిగింది, హత్య కూడా చేయడం జరిగింది, చాలా కథలు జరిగినాయి, సందేశ్ కాలేజ్ చూసాం అని నాకు ఇవన్నీ చాలా చూస్తున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు ఏమైనా విశ్వాసం ఉందా దేని మీద? మీరు అనుకున్నట్టుగానే సత్య ఇక్కడ విచారణ ఎక్కడా జరగదండి, అందులో మాకేం అనుమానాలు లేవు, మాకేం ఆశలు కూడా లేవు. అది కానీ మేము ఒకటే ఏంటంటే, ఈ వ్యవస్థలు ఇట్లా ఉండడం కుదరదు అనేది ప్రతి సందర్భంలో మేము జనం దృష్టికి తీసుకుదలుచుకున్నాం. మా నమ్మకం జనం మీదే. ఇప్పుడు జనం వీధుల్లోకి వచ్చారు కాబట్టే కదా అందరూ తలకాయలో ఉంచుతున్నారు. కాబట్టి జనం దృష్టి తీసుకురావటమే మా ధ్యేయం. ఇదిగో ఇలా జరగాలి, ఇలా జరిగితేనే ప్రాసెస్ మీతో అంత న్యాయం జరుగుతుంది అనేది జనం ముందు తీసుకెళ్ళటమే న్యాయం తప్ప, అది మమతా బెనర్జీనా, అది యోగినా, అది మోడీనా, లేకపోతే అది ఇంకొకళ్ళ ఎవరైనా అంతే. ఆడవాళ్ళ విషయం వచ్చేసరికి ఏ అత్యాచార కేసుల్లో పోలీసు యంత్రాంగం, జ్యుడిషియరీ, రాజకీయ నాయకులు మోస్ట్ ఇన్సెన్సిటివ్ భారతదేశంలో. అందుకని ఓ పైన కన్నీళ్ళు, దేశపు బిడ్డ, ఈ సోది కబుర్లన్నీ వాళ్ళు చెప్పినా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. దేశంలో ఇప్పుడు ఈ డాక్టర్కి న్యాయం జరగడానికి 2 విషయాలు మేము అనుకుంటున్నాం. ఒకటి, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్స్ జరగాలి, శిక్ష పడాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగాలి. దీని వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఏమేమి కాన్స్పిరసీస్ జరిగినాయి అనేది తెలియాలి. దాంతోపాటుగానే ఇప్పుడు దీన్ని ఆపడం కూడా ఎవరి వల్ల కాదు, లెట్ మీ టెల్ యూ, దీన్ని ఆపడం కూడా ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి అట్లాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు చేసిన, ఆ అమ్మాయి బాడీని చేసిన వీడియోస్ ఏవైతే బయటకు వచ్చాయో అప్పుడే అత్యాచారం అని వచ్చింది, లేకపోతే ఆత్మహత్యను మూసేద్దామని చేసింది. కాబట్టి ఈ కాలంలో నిజం దాచడం అనేది అంత తేలికైన విషయం కాదు, జరగాలి. దాంతో పాటుగా మొత్తం డాక్టర్లు, మెడిసిన్ వ్యవస్థలు, వైద్య వ్యవస్థలు, రక్షణలకు సంబంధించి, వాళ్ళ ప్రొటెక్షన్కి, సెక్యూరిటీకి సంబంధించి కొన్ని అడుగులు కంపల్సరిగా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్, ఆయా కన్సర్న్డ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ తీసుకొని తీరాల్సిన పరిస్థితి ఈ కేసు సృష్టించాలి. కొన్ని కేసులు, కొన్ని బలిదానాలు అంటాం, బలిచ్చేయడం అంటాం కదా, అలాంటివి ఇప్పుడు నిర్భయ తర్వాత అమెండ్మెంట్స్ అట్లా కొన్ని బలి జరిగిన తర్వాత మాత్రమే మన కళ్ళు తెరుచుకుంటాయి. ఈ రకమైన బలి జరిగిన తర్వాత ఈ బలి ఊరికే వేస్ట్ కాకూడదు. దానివల్ల ఈ దేశంలో ఉండే మెడికల్ ఫ్రటర్నిటీ ఏదైతే ఉందో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కొన్ని చర్యలు జరిగి తీరాలి, కొన్ని చట్టాలు కావాలంటారు, కొన్ని చర్యలు జరిగి తీరాలి. మళ్ళీ నేను చెప్తున్నా, కొన్ని చర్యలు జరిగి తీరాలి. మన మిత్రులు కూడా
మన మిత్రులు అంటే ఎవరైతే సానుభూతిగా ఉంటారో ఆడవాళ్ళ పట్ల, వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఫోటో పెట్టి సందేశాలు, ఆ అమ్మాయి ఫోటో పెట్టి వీడియోలు పంపిస్తున్నారు. దయచేసి పంపించకండి, అది నేరం. అసలు ఏ బాధితురాలు, ఏ సర్వైవర్కి సంబంధించిన గుర్తింపు కానీ ఫోటోలు కానీ సర్క్యులేట్ చేయడం అనేది దారుణమైన విషయం. డోంట్ బి ఇన్సెన్సిటివ్. దయచేసి అవన్నీ రేజ్ చేయండి. దేవ్ గారు మరో విషయం కూడా గుర్తు చేశారు, ఏదైతే బాధితురాలు గతంలో నిర్భయ, అందుకే నిర్భయ పేరు అన్నాం అప్పుడు, అమ్మాయి పేరు అప్పుడు మనకి తెలిసినా తెలియకపోయినా అందుకే నిర్భయ మనం తీసుకున్నాం. తర్వాత అభయ, దిశ, ఎక్కడైనా సరే మహిళలు, మైనర్స్ కావచ్చు, యువతలు కావచ్చు, లేకపోతే మహిళల యొక్క ఇటువంటి అత్యాలు జరిగిన చారాలు జరిగినప్పుడు వారి పేర్లు కానీ వారి ఫోటోలు కానీ బయట పెట్టకూడదు అనేది కరెక్ట్ అది మనం ఒకసారి గుర్తు చేశారు. ఇంతవరకు ప్రముఖ సామాజిక కార్యకర్త దేవి గారు మన స్టూడియోకి వచ్చి ఈ ఆర్జీ కార్ హాస్పిటల్ డాక్టర్, రెసిడెంట్ డాక్టర్ మీద అత్యాచారం, భవిష్యత్ విచారణ ఎట్లా జరగాలి, న్యాయం ఎట్లా జరగాలి, భవిష్యత్తులో ఆ వైద్య కళాశాల కానీ లేకపోతే వైద్యశాలలో కానీ డాక్టర్స్ యొక్క రక్షణకి ఏదైనా చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తు ఇటువంటి దుర్ఘటన జరగకుండా ఏం చేయాలనే విషయాలు మనం వివరించారు. ధన్యవాదాలు.